లో కూడా ఉన్నాను, అందులో ప్రత్యామ్నాయ మీడియాలో ఉన్నాను నేను. ఉంటూ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా నిరంతరాయంగా నాకు ఇంటరాక్షన్ పబ్లిక్ ఇది కూడా ఉంది. నేను చెప్పగలిగింది ఏంటంటే అదేదో ఇప్పుడు వచ్చిన లక్షణం కాదు. మీడియా అనేది ఎప్పుడు కూడా ఎక్కువ భాగం మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా, నేను బడా మీడియా అంటాను. బడా మీడియా ఎప్పుడు పాలక వర్గాలకు అనుకూలంగా ఉంటుంది. పాలక వర్గంలో ఎవరుంటే వాళ్ళు అటు ఇటు కూడా. ఇప్పుడు ఉదాహరణకు తెలుగు మీడియాలో ఎవరు జనసేన గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడలేదు, టీడీపీ గురించి, వైసీపీ గురించి ఎందుకు మాట్లాడతారు? నేను మీతో కూడా చెప్పాను, ఎల్లో మీడియా, వైసీపీ మీడియా అంటే Y2M మీడియా అని, Y2 మీడియా ఇది. ఇందులో ఎవరు ఎప్పుడు ఎట్టుంటారన్నది వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలను బట్టి ఉంటుంది. కానీ మీడియా మాయాజాలం పుస్తకం ఇప్పుడు కాదండి, 1952లో ఈ రాష్ట్రంలో ఆంధ్ర అంటే అప్పుడు ఇంకా రెండు, హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా కమ్యూనిస్టులు 1గా వచ్చారు. 1గా వచ్చిన తర్వాత 1గా వచ్చాక అవిశ్వాస తీర్మానంతో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పడిపోయింది. పెద్దవాడు గోపాలరెడ్డి ప్రభుత్వం అనుకుంటా పడిపోతే 1955లో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారు. సుందరయ్య ముఖ్యమంత్రి, రాజేశ్వరరావు హోంమంత్రి, ఇలాంటి ప్రచారం నడిచింది. బీబీసీ అందరూ వచ్చారు. ఆ రోజుల్లో ఆంధ్రప్రభ కానీ, ఆంధ్రపత్రిక కానీ కమ్యూనిస్టులకు ఓటేయకండి, కమ్యూనిస్టులు వస్తే తుత్తితో మెడలు కోస్తారు, కొడవలతో మెడ తల కోస్తారు, సుత్తితో తల పగల కొడతారని బహిరంగంగా రాశారు. మా విజ్ఞప్తిని మన్నించి మొదటి దశలో కమ్యూనిస్టులను ఓడించారు, రెండవ దశలో కూడా ఓడించండి నార్ల వెంకటేశ్వరరావు గారు లాంటి మహా పితామహులు రాశారు. అలాగే శివలంక శంభుప్రసాద్ గారు, రాధాకృష్ణ గారు వాళ్ళు ఆంధ్రపత్రికలో రాశారు. నేను దాని మీద విషపు దాడుల వికృత చరిత్ర అని అప్పుడు ఏమొచ్చిందని ఒక 500 పేజీల పుస్తకం ఉంది. అది కనుక ఇదంతా ఎప్పుడు జరిగింది, 1955లో మహాకవి శ్రీశ్రీ మీద విపరీతమైన దాడి చేస్తే ఆయనకు చివరకు మతి భ్రమించి ఆయన కొంతకాలం పాటు ఆసుపత్రిలో ఉన్నాడు. మతి భ్రమించిన ఆయన ప్రజలతోనే ఉన్నాడు, ఇలా అవ్వలేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు పాలక వర్గాల పక్షానే ఉంటారు. పాలక వర్గంలో అటు ఉంటారా ఇటు ఉంటారా అనే ప్రశ్న తప్ప మీడియాకి స్వభావం ఎప్పుడు ఉంటుంది. కానీ ఇప్పుడు సులభం అయిపోయింది. ఇప్పుడు మీడియాను, సోషల్ మీడియాను మేనేజ్ చేయడం అన్నది డబ్బు కల బిగ్ క్యాపిటల్కు చాలా సులభం అయిపోయింది. ఇది మీడియా కాదు, మోడీ అనేవాడిని. ఉదాహరణకు జాతీయ స్థాయిలో 2014 ఎన్నికల్లో మోడీని ఎలా 3D చూపించారు, మోడీ తప్ప. ఇప్పుడు కూడా మోడీ లేకపోతే అసలు భారతదేశమే లేదన్నంత పని చెప్పారు. ఇప్పుడు వచ్చేసరికి అసలు మోడీ లెక్కే లేదన్నట్టుగా కొన్ని తెలుగు పత్రికలు కథలు రాస్తున్నాయి, కొన్ని ఏమో అటు ఇటు కాకుండా ఉన్నాయి. ఇవన్నీ చెప్పేది ఏంటంటే మీడియా అనేది 4th estate అంటారు. ఫస్ట్ మొదటి ఏది, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్, 3 estates కాబట్టి 4th estate మీడియా అనేది వాడుకలోకి వచ్చింది. కానీ మిగిలిన 3 estateలకు ఉండేటటువంటి జవాబుదారీతనము, చట్టబద్ధత, రాజ్యాంగ భద్రత ఈ 4th estateగా ఉన్న మీడియాకు ఉండదు. ఇది ప్రైవేట్ ఎఫైర్, ఇది ప్రైవేట్ ఎంటర్ప్రైజ్. కాబట్టి ఎవరు పెట్టుబడి పెడతారో, ఎవరు శాసిస్తారో దాన్ని బట్టే ఉంటుంది అంతవరకు. కాబట్టి మీడియా ఇప్పుడు ఇంకా మిగిలిన విషయాల్లో రాజకీయాల్లో అవినీతి పెరిగినట్టే, లేకపోతే అనేక రంగాల్లో సామాజికంగా వచ్చిన క్షీణత, విలువల దిగజారుడు ఏది ఉందో అది మీడియాలో కూడా ఉంది, చాలా ఎక్కువగా కూడా ఉంది. అందుకనే కదా మనం నీరారాడియా టేపుల గురించి వింటాము. భారతదేశంలో సుప్రసిద్ధమైన సంపాదకులు, నేను ఇలా రాశాను రాడియా పర్వాలేదంటావా అని ఆమెకు వినిపించినటువంటి టేపులు కూడా స్టూడియోలోకి వచ్చాయి కదా. కాబట్టి మీడియాలో విలువల క్షీణత ఒకటి, దాన్ని మనం అందుకనే సోషల్ మీడియా అనండి. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో భాగం. ఈ విషయాలు ఎప్పుడు మీడియాలో ఎవరు చర్చించారు? ఇప్పుడు ప్రత్యామ్నాయ ఛానల్స్ వచ్చాయి కాబట్టి మనం చర్చిస్తున్నాం. ఈ స్ట్రగుల్ అనేది జరగాల్సిందే. అందులో రవిప్రకాష్ కూడా కొంత కృషి చేశారు. అదే సమయంలో ఆయన కూడా ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే చిన్నగా బయలుదేరుతాం మనం, పెద్దగా ఒక వ్యవస్థగా మారుతాం. మారిన తర్వాత వ్యవస్థాగతమైన సమస్యలు, వైరుధ్యాలు వస్తాయి. TV9లో వచ్చినా కూడా అటువంటివి. దానికి ఆంధ్ర తెలంగాణ విభజన కూడా ఒక కారణం, అది కూడా ఒక కారణం మీడియా సంబంధంగా. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఏర్పడగానే తెలంగాణలో ఒక ప్రత్యేకమైన మీడియా అన్నిటికీ ఏర్పడలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని అయినప్పటికీ ఇప్పటికీ ప్రధానమైన మీడియా అక్కడికి తరలిపోలేదు. ఇంతకుముందు కూడా అంతే, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినా, హైదరాబాద్ రాజధాని అయినా, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి. ఆంధ్రపత్రిక ఎప్పుడు పెట్టారు తెలుసా అండి? హైదరాబాద్ ఎడిషన్ 1974లోనో 1975లోనో పెట్టారు. ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్ 1985లో ప్రారంభమైంది. 1985లో ఈ రిమెంబర్ క్యాపిటల్ ఎప్పుడు 1955-56 అంటే 30 ఏళ్ళకి కానీ ఇక్కడికి రాలేదు. అందుకని
ఈ మీడియాకు సంబంధించి ఇంకా ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ విజయవాడ పూర్వం సినిమా క్యాపిటల్, కల్చరల్ క్యాపిటల్, మళ్ళీ కొత్తగా అది అవన్నీ డెవలప్ కావాలి. అలాగే హైదరాబాద్లో తెలంగాణ స్పెసిఫిక్గా ఇక్కడ ఉన్నవి ఇస్తున్నప్పటికీ ఇంకా దానికంటూ ఒక పూర్తి ఏర్పడాలి. ఆ క్రమంలోనే టీవీ నైన్లో పరిణామాలు కూడా ప్రభావం లేదని కదా, ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న సంస్థలు వాళ్ళు చాలా పెద్ద వ్యాపారవేత్తలు, మహా టీవీ, మహా సిమెంట్ ప్లస్ మెగా ఇంజనీరింగ్, వీళ్ళందరూ ఒక కన్సార్టియంగా ఏర్పడింది వాళ్ళు తీసుకున్నారు. అందులో కొన్ని ఇతర సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు కొంతమంది ఉన్నారు. పూర్తి వివరాలు నా దగ్గర, నేను ఇంకా దాని దగ్గర నుంచి పూర్తి వివరాలు నేను చూడలేదు. అందుకనే ఇదొక పరిణామ క్రమం అంతే. మీడియా మీద కంట్రోల్ పెరగాలి అనేది అయితే అందరూ గుర్తిస్తున్నారు. జగన్ గురించి ఎప్పుడో మాట చెప్తుండేవాళ్ళు, రామోజీరావు గారిని దెబ్బతీయడానికి మనం అన్ని పనులు చేసాం కానీ ఏం చేయలేకపోయాం కదా, ఆయన ఈనాడు ఉన్నంత వరకు అందుకని సాక్షి లాంటి పత్రిక ఉంటే తప్ప మనకు కుదరదని ఆయన అనేవాడని వైసీపీ వాళ్ళు చెప్తుండే వాళ్ళు. సాక్షి కూడా ఆయన అందుకోసమే పెట్టుకున్నారని. కమ్యూనిస్టులు ఉన్నారు, వాళ్ళకి అధికారం లేకపోయినా ఎప్పుడు ప్రజాశక్తి, విశాలాంధ్ర, లేదా ఇప్పుడు నవతెలంగాణ ఇలాంటి పత్రికలు పెట్టుకొని వాళ్ళు ప్రజలను, అందులో ఎవరు వ్యక్తులది లాభాలు కాదు కాబట్టి అక్కడ ఒక కంపెనీ గురించి, ఒక కార్పొరేట్ గురించి ఏమి రాదు. అక్కడ ప్రజలు, సమస్యలు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, మహిళల మీద అత్యాచారాలు, వ్యవసాయ కార్మికులు ఇలాంటివి వస్తుంటాయి. సో ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే అండి, ఒక ప్రత్యామ్నాయ మీడియా ప్రజల ప్రయోజనాలు ప్రతిబింబించే పద్ధతి రావాలి. నేను ఇందాక చెప్పిన ఈ 5C చుట్టూ తిరిగే పరిస్థితి పోవాలి. అలా రావడం సాధ్యమేనా అంటారా సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే చాలా కష్టం, చాలా కష్టం. కానీ అదే సమయంలో సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఆ సదుపాయం ఇప్పుడు ఏర్పడుతుంది. ఇప్పుడు మనం వేరే విషయాలు మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు ఇవి కూడా కొన్ని లక్షలు, ఇప్పుడు మీరు నన్ను చేసిన కొన్ని ఇంటర్వ్యూలు వాటికి ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. పూర్తిగా తొక్కిపట్టడం అనేది ఇప్పుడు సాధ్యమయ్యే విషయం కాదు. ఆల్టర్నేట్ వ్యూ పాయింట్ కూడా వస్తుంది, దీన్ని కూడా మళ్ళీ వాళ్ళే ఆక్రమించి దుర్వినియోగం చేసే అవకాశం జరుగుతూ ఉంటుంది. కానీ ఒక అవకాశం అయితే ఏర్పడుతుంది భవిష్యత్తులో రాబోయే, ఇప్పుడు న్యూస్ పేపర్స్ పోయి టీవీలు వచ్చాయి, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎవరు కొద్ది రోజుల తర్వాత టీవీలో చూసే అవకాశం ఉండకపోవచ్చు. సెల్ ఫోన్స్లోనే, మొబైల్స్లోనే అన్నీ చూసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. సో నేనైతే ఉదాహరణకు ఎక్కువ భాగం నేను మొబైల్ ఫోన్లోనే పెట్టేస్తుంటాను, దాన్ని వేల మంది చూస్తూ ఉంటారు. ఇదంతా మీరు ఎందుకు ఉపయోగిస్తారు? సాంకేతిక పరిజ్ఞానం మీకు ఒక సమాంతర వ్యవస్థను, ఓ ప్రత్యామ్నాయాన్ని సృష్టించే అవకాశం మీకు ఇస్తుంది. ఇప్పుడు అంతేందుకు రవిప్రకాషే మోజో, ఆయన ప్రోత్సాహంతోనే మోజో టీవీ అన్నది మొబైల్ జర్నలిజమే కదా అది, తర్వాత అది కూడా శాటిలైట్గా పరిగణించింది, అది అందరికీ తెలిసిన బహిరంగ విషయమే కదా. కాబట్టి నేను గుజరాత్ ఎన్నికల మీద మొన్న గుజరాత్ ఎన్నికల ఫలితాల రోజు వాళ్ళ స్టూడియోలో ఉంటే గుజరాత్ నుంచి మొబైల్స్లోనే వాళ్ళు చూపి, అక్కడ ఉన్న రిపోర్టర్ అహ్మదాబాద్ నుంచి TV9 లాంటి పెద్ద స్టూడియోలో ఉంటే కూడా మొబైల్లోనే అతను అక్కడి నుంచి జరిగేవన్నీ మాకు చూపిస్తున్నాడు, మేము ఇక్కడ కూర్చొని కామెంట్ చేస్తున్నాం. ఓకే, సో ఇవన్నీ జర్నలిజంలో ప్రత్యామ్నాయ అవకాశాలు కలిగిస్తున్నాయి. మీలాంటి వాళ్ళు, కొత్త యువతరం జర్నలిస్టులు సమాజం కోసం ఏదో చెప్పాలనుకున్న వ్యక్తులే పెడుతున్నారు కదా, ఒక సెల్ఫీ తీసుకొని నాకు ఈ బాధ జరిగిందని పెడితే అది ఏది వైరల్ అవుతుందో ఏది స్పైరల్ అవుతుందో మనం చెప్పలేం కదా. కానీ బిగ్ మీడియాని ఇవి ఛేదిస్తాయా అని మనం చెప్పలేం. బిగ్ మీడియా ఉంటుంది, దాంతోపాటే అంటే ఒక పెద్ద మహానది పక్కన పిల్లకాలు వల్లగా, ఉపనదుల్లాగా ఇవన్నీ ప్రవహించే అవకాశం మాత్రం ఉంది, తప్పకుండా. మెయిన్ స్ట్రీమ్కి ఇవి గట్టి పోటీ ఇస్తున్నాయి కూడా సార్, ఛాలెంజ్ చేస్తున్నాయి కదా. అంటే అస్సలు అజెండాలోకి రాకుండా తొక్కిపట్టిన అంశాలను వీళ్ళు వెలుగులోకి తీసుకొస్తున్నాయి కదా, మాట్లాడుతున్నాయి కదా. ఇప్పుడు నేను శివాజీ గురించి చెప్పినవి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాలేదు కదా. ఉదాహరణకు చెప్పాలంటే గరుడ పురాణం గురించి ఆయన మొదట అట్లాంటిది నాకే కదా చెప్పాడు, చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ గరుడ పురాణంలో జగన్ బలిపశు అన్నావు, ఇప్పుడేమో జగన్ కుట్రదారుడు అంటున్నావు, ఈ రెండింటికి ఎలా పొంతన కుదురుతుందంటే ఆయన చెప్పడం దాటేస్తున్నాడు కదా. సో ఇలా చాలా అంశాలు, చాలా కోణాలు ఉన్నాయండి. ఈ వైరుధ్యాలు అంటే ఎప్పుడు వ్యక్తులు, ఇందాక మీరు అన్నారు కదా వ్యక్తులకు ఒక పాత్ర ఉంటుందండి. మార్క్స్ ఒక కోచ్ మాట చెప్తాడు, మెన్ అంటాడు ఆయన, మెన్ అనండి, పీపుల్ అనండి, మెన్ మ్యాన్ క్రియేట్స్ హిస్టరీ బట్ నాట్ జస్ట్ అకార్డింగ్ టు హిస్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, ఇన్ గివన్ సర్కమ్స్టాన్సెస్ మ్యాన్ క్రియేట్స్ హిస్టరీ. అంటే మనిషి ఉన్న చుట్టూ ఉన్న ఒక నేపథ్యంలో, ఒక భౌతిక పరిస్థితుల్లో మాత్రమే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. మనం చాలా విషయాలు చెప్పొచ్చు కానీ ఏం చెప్పినా మనం ఉన్న భౌతిక పరిస్థితులు, దూరము, ఈ అన్ని అంశాలకు లోబడి అది అది నడుస్తూ ఉంటుంది. అలాగే మన చుట్టూ ఏం చర్చలు జరుగుతున్నాయి,
ఇప్పుడు మనం మన చుట్టూ ఉన్న విషయాలను కాదని ఇంకేదో అద్భుతమైన